యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఈఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ, నేను మీషా. రైట్, ఈరోజు మనం గత 2 రోజుల నుంచి అయితే మాత్రం వినిపిస్తున్న పేరు సోషల్ మీడియా వ్యాప్తంగా, అదేవిధంగా మొత్తం అన్ని న్యూస్ ఛానల్స్లో కూడా ఒక విషయం అనేది చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. అయితే దానికి సంబంధించి దాని వివరాలు అసలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దానికి సంబంధించి ఈరోజు మనతో పాటు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ నమస్తే. సార్ ఎలా ఉన్నారు సార్? సార్ ఇప్పుడు వచ్చిన మీ దగ్గరికి, అంటే ఇండస్ట్రీ అనే కాదు ఏ సమస్య మీద అయినా సరే మీ దగ్గరికి వస్తే ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది, అది తప్పైనా ఒప్పైనా కానీ మీరు ఏంటంటే ఒక న్యాయం ఏదైతే ఉందో దానివైపు మాత్రం మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి అది మీకు కొంతమంది మిమ్మల్ని తిట్టుకున్నా కానీ వాటన్నిటి కూడా ఫేస్ చేస్తూ మీరు రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సార్. రైట్, ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ టాపిక్ అనేది చాలా అంటే చాలా వైరల్గా మారింది సార్. దాదాపు ఎవరైతే ఒక విక్టిమ్ వచ్చి మీ దగ్గర కంప్లైంట్ అనేది పెట్టుకోవడం జరిగిందో, అదేవిధంగా పోలీస్ స్టేషన్ నర్సింగ్కి వెళ్ళి అక్కడ కూడా కంప్లైంట్ పెట్టడం జరిగిందో, ఆ విక్టిమ్ వచ్చేటప్పటికి ఏంటంటే దాదాపు 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుంచి నా మీద ఇట్లా సెక్సువల్గా అరెస్ట్ చేయడం కానీ ఇటువంటి చర్యలు అనేవి జరుగుతున్నాయని చెప్పని కంప్లైంట్ చేయడం జరిగింది. దానిపైన ఫస్ట్ ఈ కేసు మీ వరకు రాగానే ఫస్ట్ మీ మైండ్లో ఏం స్ట్రైక్ అయింది సార్? అసలు అంటే ఆ ఉన్న ఎవరైతే వ్యక్తి ఉన్నారో, సోకాల్ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ వ్యక్తిని ఉద్దేశించి మీ మైండ్లో ఏం నడిచింది ఫస్ట్? ఏం లేదు, అన్న చిన్నపిల్లలు ఎట్లా జరిగిందని చెప్తే బాధేస్తుంది కదా, ఎవరికైనా బాధేస్తుంది. ఒక ఆడపిల్ల చెప్తామంటే డెఫినెట్గా బాధపడతాం, అందుకంటే ఏం చేయగలం అని చెప్పి, అంటే మీకు కోపం కూడా వస్తుంది, ఏంటి ఇంత దుర్మార్గం జరుగుతుందా అనేది వస్తుంది, కోపం వస్తుంది. ఆ తర్వాత మనం ఆలోచిస్తాం నిజమా అబద్ధమా ఇవన్నీ తర్వాత వస్తాయి. ముందు ఇన్స్టెంట్గా ఎవరికైనా నాకు అన్యాయం జరిగిందని చెప్తే, అన్యాయం చేస్తే అంటే వెంటనే కోపం వచ్చేస్తుంది కదా, బాధ కోపం రెండు వస్తుంది. అదే సార్, అంటే దాదాపు చాలా కంప్లైంట్స్, ఇటువంటి మీరు చాలా కమిటీని నిర్వహించడం జరిగింది, వాటిని ఏంటంటే సాల్వ్ చేయడం జరిగింది, అట్లాంటి ఈ ప్రాసెస్ అనేది కూడా జరిగింది సార్. ఒకప్పుడు శ్రీరెడ్డి గారికి సంబంధించి కానీ ఈ ఇష్యూ అనేది వస్తే దానికి చాలా అంటే చాలా సస్పెన్సెస్ వచ్చాయి, చాలా అంటే చాలా అర్థం కానివన్నీ కూడా అందులో యాడ్ అవ్వడం కూడా జరిగింది. సేమ్ అదే కోవలో ఈరోజు అంటే మరొక కంప్లైంట్ అనేది కూడా రావడం జరిగింది. మరి ఇప్పుడు వచ్చిన ఈమెకి ఎటువంటి న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పను అనుకోవచ్చు. జరుగుతుంది అంటే ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి కదా, మనం వెంటనే చెప్పగానే అది రైట్ ఇది తప్పు అనటానికి లేదు కదా. అవతల వ్యక్తి కూడా అతను కష్టపడి వచ్చిన అతనే, సో చూసి చేయాలి అది ఏంటి అనేది. స్టేట్మెంట్స్ తీసుకుంటున్నారు, కమిటీ దానిపైన చేసుకుంటుంది, చట్టం దానిపైన చేసుకున్నట్టు మా కమిటీ కూడా దానిపైన చేసుకుంటుంది. సో ఏది కరెక్ట్ అయితే దాన్ని సైడ్ ఉంటారు. అయితే సార్ తనకంటూ ఒక మంచి ఫ్రేమ్ అనేది ఉంది సార్, ఇప్పుడు నేషనల్ వైడ్ కూడా ఒక మంచి మంచి కొరియోగ్రాఫర్గా తనకు ఒక నేమ్ అనేది ఉంది, అదేవిధంగా ఒక ఆంధ్రప్రదేశ్లో ఒక పార్టీకి సంబంధించి కూడా తను యాక్టివ్గా తను పార్టిసిపేట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ ఆ పార్టీ నుంచి కూడా ఆయన తొలగించడం కూడా జరిగింది సార్, అది కూడా రిలీజ్ చేశారు. సో అంటే ఇటువంటి ప్రక్రియ జరిగింది అని చెప్పని అనేది తెలిసిన, అంటే ఎవరైనా దాని గురించి ఒక ఆధారాలను చూపించిన తర్వాత మన నిర్ణయం తీసుకునే దారి వేరు ఉంటుంది. అదే అంటే పొలిటికల్ పార్టీ కాబట్టి ఏం చేస్తారంటే వెంటనే తెలిసిగానే అదే అప్రూవ్ అయ్యేదాకా పై పక్కన ఎవిడెన్స్లో పెట్టి ఉంచమంటారు, అంతే తప్ప ఏముంటుంది. అది తప్పని తెలిస్తే మళ్ళీ వెనక్కి తీసుకుంటారు, రైట్ అంటే సస్పెండ్ చేసి తీసేస్తారు. ఓకే సార్. అంటే చాలామంది ఏమంటున్నారంటే ఇప్పుడు అటువంటి వ్యక్తి ఎవరైతే ఇప్పుడు సోకాల్డ్ వ్యక్తి ఉన్నారో ఆయన చేసిన ఆ పని ఏదైతే ఉందో చాలా చాలా తప్పని చెప్పని వాదించే వాళ్ళు ఒక వర్గం ఉంటాయి, ఇంకొక వర్గం ఏంటంటే తనకంటూ ఒక ఇమేజ్ ఉంది, తనకంటూ ఒక మంచి హీరోకున్న క్రేజ్ కూడా తనకుంది, అటువంటి వ్యక్తికి మీద అట్లాంటి క్రియేట్ చేయడం అనేది వాళ్ళలో వాళ్ళే చేస్తున్నారు అని చెప్పని మాట కూడా బయటకు వస్తుంది సార్. ఏదైనా ఉండొచ్చు, అయితే అది కూడా నిజమై ఉండొచ్చు, ఇది కూడా నిజమై ఉండొచ్చు. ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు అని చెప్పేది, వాళ్ళు చెప్పేది నిజమేమో మనకు తెలియదు, జరిగింది నిజమేమో మనకు తెలియదు. అది మనం అన్నీ కొంచెం దాన్ని లోతుగా వెళ్తే కానీ తెలియదు కదా. ఇప్పుడు ఊరికే అంత ఫేస్ ఆఫ్ ఇట్ చెప్పడం కరెక్ట్ కాదు కదా. మరి నేను కమిటీలో ఉన్నాను, కమిటీలో ఉన్నాడిని పుట్టుకునే నేను ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ అని రెండూ చెప్పలేను కదా. రెండిట్లో ఏది రెండిట్లో ఏదో ఒకటి నిజం ఉంది, ఆ ఏ నిజం అనేది మనకు తెలియాలి, తెలుసుకోవాలి. అదే సార్, అదే మేము చేయాల్సిన పని. రైట్ సార్. సార్ ఒక ఇన్ కేసు ఇప్పుడు ఎవరిదైనా తప్పు అని తెలిసిన తర్వాత కమిటీ తరపు నుంచి ఎటువంటి చర్యలు తీసుకుంటారో, అదే మన పరిధిలో ఏమున్నాయో ఎంతవరకు మ్యాక్సిమం సీరియస్ కానీ తీసుకుంటాం సార్, మా పరిధిలో ఎంతవరకు ఉంటే అంతవరకు తీసుకుంటాం.
అంటే ఎంతవరకు ఉండొచ్చు అని చెప్పి భావించవచ్చు. ఎంతవరకు ఉంటుంది, మనం సినిమా ఇండస్ట్రీ వరకే కదా మన పరిధి, సినిమా ఇండస్ట్రీ వరకు ఎవరు లేకుండా చేస్తాం, సింపుల్ అంతే కదా. ఓకే, చాలా సింపుల్ ఇష్యూ. మన వరకు వస్తే అదే సార్, అంతకడ కొడతాం తిడతాం జైలు శిక్ష ఊరి శిక్ష మనం వేయలేం కదా. అదే సార, ఇంకా మిగతా బయట ఏదైతే కేసు ఉందో అది నార్మల్గా జనరల్గా కోర్టులో జరగాల్సిన జరుగుతుంది. అయితే సార్, ఇక్కడ మెయిన్గా కీలకంగా అమ్మాయి పెట్టిన విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె పెట్టిన సెక్షన్స్ వచ్చేటప్పటికి 367 వచ్చేటప్పుడు కోర్టు చూసుకుంటుంది, పోలీసులు చూసుకుంటారు, మనకు సంబంధం. అదే సార్, అంటే డైరెక్ట్గా తన మీద లైంగికంగా చేస్తారు కదా. ఇప్పుడు జరిగిందో జరగలేదో అన్నంతవరకు మన పని, మన పని జరిగిందో జరిగితే అతను ఏం చేయాలి అనేది మన వరకు. అదే సార్, మనకి మిగిలిన సెక్షన్లు విక్షన్లు మనకు తెలియదు, నాకు అంత లా నాలెడ్జ్ కూడా లేదు, నాకు ఎందుకు ఇవ్వాలి చెప్పు. లేదు సార్, లేదు, అలాగే సార్. రైట్, ఇంకోటి ఏంటంటే సార్ నేను అనేది, ఎప్పుడైతే ఈ కేసు అనేది రావడం జరిగిందో మీ కమిటీ వరకు కూడా వచ్చిన తర్వాత, అంటే చాలామంది ఏమంటున్నారంటే జానీ గారు సారీ సోకాల్డ్ ఆర్టిస్ట్ ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన ఏంటంటే కనిపించట్లేదు, ఇప్పుడు వచ్చి ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వలేదు. కొంతమంది అంటే అబ్స్కండ్ అయ్యారు అంటున్నారు, కొంతమంది ఏంటంటే బిజీ షెడ్యూల్స్లో ఉన్నారు అందుకని రియాక్ట్ అవ్వలేదు అని చెప్పని అంటున్నారు. ఇక రకరకాలుగా వినిపిస్తున్నాయి మీడియాలో వచ్చేటప్పటికి. అయితే మీ కమిటీ తరపు నుంచి ఆయన అప్రోచ్ అవ్వడం జరిగిందా, అంటే వాళ్ళని అడగడం జరిగింది, ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళని కానీ ఎవరి మీద అయితే ఇద్దరు దగ్గర స్టేట్మెంట్లు తీసుకున్నాను ఇద్దరు దగ్గర తీసుకున్నాం. ఇప్పుడు విట్నెస్ల దగ్గర తీసుకోవాలి ఇప్పుడు స్టేట్మెంట్స్. ఓకే సార్, అయితే దీనికి సంబంధించి అదే సార్ అయితే దీనికి సంబంధించి ఆ ప్రూఫ్స్ అనేవి అవి కూడా సబ్మిట్ చేయడం ఏమైనా జరిగిందా సార్? సబ్మిట్ చేశారు. అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో వీళ్ళు అనేది ఏంటంటే ఆ విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆమె దగ్గర తీసుకోవడం జరగాలి, ఇంకా జరిగిన తర్వాత మిగతా ప్రాసెస్ అనేది కూడా మేము కూడా మొదలు పెడతాం, త్వరగా ఎవరు ఏంటనేది కూడా మేము కూడా డిసైడ్ అవ్వం అని చెప్పినట్టుగా వారు కూడా అన్నారు సార్. అందుకని మీ కమిటీ వరకు వచ్చిందా లేదని చెప్పని. అది పోలీసులు ఏం జరుగుతుందో మనకు తెలియదు, సంబంధం లేదు కదా, మన వరకు అయితే మనం వచ్చింది. రైట్ సార్, రైట్. అంటే ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే సార్, మొన్న రీసెంట్గా జరిగిన మీది ఒక ఇంటర్వ్యూలో జేడి చక్రవర్తి గారు, మీది జరిగిన ఇంటర్వ్యూలో జేడి చక్రవర్తి గారు అన్నారు సార్, ఇట్లా అంటే ఇండస్ట్రీలోనే కదా ఎక్కడైనా సరే ఆడపిల్లకి ఏదైనా సమస్య జరిగిందంటే చెప్పని ఇండస్ట్రీలో ఒక పెద్ద మనిషిగా తమ్మారెడ్డి భరతరాజ్ గారు ఉన్నారు, మీ వరకు వస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని చెప్పని ఒక నమ్మకం అనేది ఉంది. సో మీరు ఆ పొజిషన్లో అలాగే ఉండండి అని చెప్పినట్టుగా సార్ కూడా అన్నారు. చెప్తాను, ప్రేమతో చెప్పుంటాడు కానీ నాకు అంత సంబంధం లేదు, నాకు తెలీదు, నా జోలికి ఎవరు రావద్దు ప్లీజ్ దయచేసి. కాదు సార్, అంటే గత రోజుల్లో చూసుకున్నా కానీ మీరు చాలా కమిటీల్లో మీరు ఉండడం జరిగింది, న్యాయం వైపు పోరాడడం గురించి చేసాం. ఇప్పుడు నేను చాలా దూరంగా ఉంటున్నాను ఇండస్ట్రీకి, చాలా దూరంగా ఉంటున్నాను. రైట్ సార్, ఇప్పుడు హేమా కమిటీ గారు ఏదైతే నిర్వహించడం జరిగిందో దీని తర్వాత ఒకటి ఒకటిగా ఇండస్ట్రీలోంచి బయటకు రావడం జరుగుతుంది, ఇంకా ఇట్లాంటివి చాలా ఉన్నాయని చెప్పని కూడా బయట అంటున్నారు సార్. మరి దానిపైన ఉన్నాయి అనేది ఇప్పుడు మీ యూట్యూబ్కి వెళ్తే 100 కనపడతాయి, అందులో సగం నిజమయ్యి ఉండొచ్చు, సగం అబద్ధం అయ్యి ఉండొచ్చు, లేదా మొత్తం నిజమయ్యి ఉండొచ్చు, మొత్తం అబద్ధం అయ్యి ఉండొచ్చు. సో ఇట్లాగ హేమ కమిటీలాగా మనకు కూడా ఏదైనా కమిటీ వేస్తే కొన్ని నిజాలు బయటకు వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. బట్ ఆ నిజాలు ఆల్రెడీ రొటేషన్లో ఉన్నాయి, కొత్త ఇప్పుడు హేమ కమిటీలో ఉన్నాయి కూడా. మీరు మలయాళంలో చూస్తే రూమర్స్ కింద చాలా ఇంతకుముందు చలమణి అయినాయి, కొత్త ఏం కాదు కదా. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ అన్ని రూమర్స్ చాలా ఉన్నాయి కదా, అయ్యే మీకు బయటకు వస్తాయి, కొత్త ఏం వస్తాయి, ఉన్నదే కదా వచ్చేది, ఏదైనా ఉన్నదే వస్తుంది. కొత్తగా సినిమా కథ రాయలేదు కదా, జరిగిందో జరుగుతున్నదో చెప్తారు ఎవరైనా. జరిగింది జరుగుతున్నది అంటే ఆల్మోస్ట్ సగం వరకు రూమ్ మెజారిటీ మీకు సోషల్ మీడియా వచ్చినాక బయటకు వచ్చేస్తున్నాయి. మనం ఏదో కొంతమంది మర్యాదగా ఉండాలని చెప్పి కొన్ని ఛానల్స్ చెయ్యకపోవచ్చు కానీ ఇక రూమర్ కింద, ఎందుకంటే సాక్ష్యాలు లేవు, ఆధారాలు లేవు, పుకారు ఎక్కడో విని ఉన్నదో ఏదో చేసి చేస్తుంటారు. అందుకని ఎవరో వేయరు, కొంతమంది ధైర్యం చేసి చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నిజాలు అవుతాయి, ఒక్కొక్కసారి అబద్ధాలు అవుతాయి. అదే అంటే ఇక్కడ ఇంకొక విషయంలో ఏమంటున్నారంటే సార్, ఇప్పుడు ఆయనకంటూ ఇండస్ట్రీలో ఒక మంచి ఇమేజ్ అనేది ఉంది, మంచి క్రేజ్ అనేది ఉంది, అయితే అటువంటి వ్యక్తికి సపోర్ట్గా ఎవరు కూడా రావట్లేదు అని చెప్పనే అంశం కూడా వినిపిస్తుంది సార్. అంటే ఇండస్ట్రీలో వాళ్ళలోనే ఎవరు కూడా సపోర్ట్ కూడా రావట్లేదు అని చెప్పని అన్నారు. అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా తీసుకోవాలంటే సపోర్ట్ అనేది ఎట్లా వస్తారు, ఎవరికి ఎవరు సపోర్ట్ రారు, అంటే ఇష్యూ అటువంటిది కదా, ఇష్యూ సీరియస్ కదా. ఇప్పుడు అది లేదు అని చెప్తానికి ఉంటారు డెఫినెట్గా, అతని సైడ్ అతనికి లేకుండా అందుకుంటారు డెఫినెట్గా ఉంటారు. ఎవరికైనా మంచి చెడు రెండు ఉంటాయి కదమ్మా, ఉంటుంది 100% సపోర్ట్. అదే సార్,
అయితే ఇప్పుడు ఎవరైతే ఆ విక్టిమ్ ఉన్నారో ఆమెకు సంబంధించి గీతా ఆర్ట్స్ నుంచి కూడా ఒక మెయిన్గా వాళ్ళు కూడా అనౌన్స్ చేయడం కూడా జరిగింది సార్. గీతా ఆర్ట్స్ నుంచి ఏదైతే ఈ బ్యానర్ నుంచి రిలీజ్ అవుతున్న సినిమాలు ఉంటాయో వాటికి మెయిన్గా కొరియోగ్రాఫర్గా కూడా నువ్వు చేయొచ్చు అని చెప్పిన ఇది కూడా వాళ్ళు రీసెంట్గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది. అనౌన్స్ చేయలేదు, మీరు పుకార్లు పుట్టించి బాగండి అంటే అదే సార్, ఎవరు అనౌన్స్ చేయలేదు, ఎవరు తెలియదు, వాళ్ళేమో మాట్లాడుకున్నారేమో తెలియదు, ఎవరన్నా హామీ ఇచ్చుంటే ఇచ్చుండొచ్చు అది, బట్ వాళ్ళే అఫీషియల్ స్టేట్మెంట్లు ఏమి రిలీజ్ చేయలేదు. అందుకని మనం దాని మీద లేని దాని గురించి మనం ఎక్కువ మాట్లాడతాం కాదు. ఇప్పుడు ఒక కేసు జరుగుతున్నప్పుడు అనవసరంగా వాళ్ళని వెళ్ళిన తీసుకొచ్చి దీంట్లో లాగటం కరెక్ట్ కాదు. అదే సార్, ఇప్పుడు మనం ఓదు, ఇప్పుడు నాతో నా దగ్గరికి వచ్చిన ఓదర్పు నేను చేశాను కాబట్టి నేనే ఐ మీన్స్ ఉద్ధరిస్తాను, ఐ మీన్ సపోర్ట్ చేశాను అనడానికి లేదు కదా. ఏది న్యాయం ఉంటే అది చేస్తాం. క్లీన్గా వచ్చిందంటే డెఫినెట్గా గీతాడ్స్ ఎందుకు ఎవరైనా చేస్తారు కదా, చేయకుండా ఎట్టుంటారు. అవును సార్, ఇప్పుడు తప్పని తెలిసింది అనుకో, పొరపాటున ఆయమే తప్ప అన్న ఎవరు చేయరు అప్పుడు, రైట్ అని చెప్తే అందరూ సపోర్ట్ చేస్తారు, చెయ్యాలి కూడా. అవును సార్, అది అవసరం. అదే సార, అయితే ఈ ప్రక్రియ ఏదైతే ఈ 2 రోజుల నుంచి జరుగుతున్న ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియని ఆధారంగా ఇప్పుడు ఏంటంటే గతంలో జరిగిన, ఇప్పుడు పూనం కౌర్ గారు అయ్యి ఉండొచ్చు, గతంలో జరిగిన ఇష్యూ మీదే ఆమె మళ్ళీ ఒకసారి ట్వీట్ చేయడం అనేది కూడా జరిగింది. ఆమెకు జరిగిన ఏదైతే ప్రాబ్లం ఉందో దానికి సంబంధించి పొలిటికల్గా కూడా నేను చాలా ఫేస్ చేస్తున్నాను, నాకు ఎటువంటి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పని ఆమె మళ్ళీ ట్వీట్ చేయడం కూడా జరిగింది సార్. మరి దానిపైన మీ అభిప్రాయం ఏమంటారు అంటే మళ్ళీ దానికి సంబంధించిన మళ్ళీ అంటే ట్వీట్లతో ఏమి అవ్వదు, ఒక లైన్తో ఏం తెలుస్తుంది. ఇప్పుడు ఒక కంప్లైంట్, రిటర్న్ కంప్లైంట్ ఉంటే తప్ప ఎవరూ ఏం చేయలేము. సో కంప్లైంట్ వచ్చి ఉంటే ఇప్పుడు వస్తుంది, అది ఇచ్చారని చెప్పుకుంటున్నారు కాబట్టి ఇచ్చుంటే చూడాలి, ఇచ్చుంటే ఏం చేయాలో చేస్తాం. అంటే ఎందుకని సార్ ఇట్లా ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్ద పెద్ద మంది ప్రముఖుల మీదే ఇటువంటి బయటికి ఒకటి ఒకటిగా రావడం జరుగుతుంది? అంటే ప్రముఖుల మీద వస్తేనే పబ్లిసిటీ వస్తుంది అయ్యా, నీ మీద నా మీద వస్తే ఎవడు చూస్తాడు, ప్రముఖుల మీద వస్తే చూస్తారు అందరూ, అందుకని వస్తుంది. కొన్ని నిజాలు ఉండొచ్చు, కొన్ని అబద్ధాలు ఉండొచ్చు, బట్ ఏదైనా ముందు సెన్సేషన్ అయితే అయిపోతుంది కదా, తర్వాత సంగతి తర్వాత. అంటే చాలా విషయాలు కూడా అలాగా వెనకబడిపోయినాయి కూడా, చాలా విషయాలు కూడా అలా ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటప్పటికి వచ్చి బయటపడిపోయినాయి ఉంటాయి, కొన్ని వాటిని హర్షప్ చేసినవి చాలా ఉంటాయి, కాంప్రమైజ్ అయినవి ఉంటాయి, హర్షప్ చేసినవి ఉంటాయి, లేకపోతే అసలు మేము అనలేదన్నవి కూడా ఉంటాయి. చిచ్చి నేను ఎప్పుడన్నాను అంటారు, వీడియోలు వచ్చినా కూడా నేను ఎప్పుడన్నాను అయినా చాలా ఉంటాయి. అదే సార్, అంటే ఈమె ఏదైతే తను కేసు పెట్టడం జరిగిందో అంటే ఏ అంటే ఇందాక మీరు సెక్షన్స్ అని చెప్తున్నాను, ఏ అయితే జరిగినాయో వాటి మీద హెరాస్ చేయడం కానించి లేదంటే తను బలవంతం పెట్టడం కానించి ఇటువంటివి ఏవైతే పెట్టిందో రేపొద్దున్న అంటే భవిష్యత్తులో ఇటువంటి ఇంకా ఇటువంటి కేసెస్ వస్తాయి, అంటే ఇప్పుడైతే వీటికి అయితే ఆధారాలు అనేవి ఇంకా ఆమె సబ్మిట్ చేయాల్సి ఉంది కాబట్టి రేపొద్దున ఇంకా భవిష్యత్తులో ఇండస్ట్రీలో ఏమేమి చూసుకుని ఇంకెవరైనా బయటకు వచ్చే వాళ్ళు ఉంటే కనుక వాటికి మీ కమిటీ తరపు నుంచి మీ ఎంతమంది వస్తే అంత మంచిది, నిజంగా జరిగితే అందులో మంచి జరుగుతుంది. అంటే ఏమవుతుందంటే ఈ జరగకుండా ఉండాలి, అసలు ఇక్కడ కావాల్సింది కంప్లైంట్లు కాదు, ఇటువంటి జరగకుండా ఉండాలి అనేది మా ఆలోచన ఉద్దేశం కూడా. మా ఉద్దేశం ఇటు జరగాలి అనుకుంటే కంప్లైంట్ ఇచ్చేవాళ్ళకి డైరెక్ట్గా రావాలి, ధైర్యంగా రావాలి. ఇప్పుడు వస్తే ఏమవుతుంది, ఎందుకు రారు జనం, నాకు ఇక్కడికి వస్తే మళ్ళీ పని రాదేమో, ఎవరు పని ఎవరేమో అని భయంతో రారు. సో ఆ భయం అనేది పోవాలి, భయం పోయిన రోజున ఇవన్నీ పోతాయి, భయం పోయేటట్టుంటే అన్నీ సెట్ అవుతుంది. అదే మా ఉద్దేశం కూడా, దానికోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అదే సార్, అంటే ఇంకోటి మీరు చెప్పడం కూడా జరిగింది, అంటే మీకు మీరు వచ్చి ధైర్యంగా చెప్పండి, అవసరం అయితే మీకు వర్క్ వచ్చే విధంగా కూడా మేము సపోర్ట్ కూడా చేస్తాం. వర్క్ అంటే వాళ్ళకి వర్క్ రాకుండా వర్క్ ఇవ్వాలంటే రాదు, వర్క్ వచ్చిన వాళ్ళకి వర్క్ ఇస్తారు. అదే సార్, వర్క్ వచ్చిన వాళ్ళకి వర్క్ ఇస్తాం, కానీ వర్క్ రాని వాళ్ళకి మనం వర్క్ ఇట్టిస్తాం. కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి పని ఇచ్చేస్తామండి, అట్లా కుదరదు. అదే సార్, అంటే ఇక్కడ కంప్లైంట్ ఇస్తే న్యాయం చేస్తాం, తప్పిస్తే పని ఇవ్వం, పని ఇస్తానికి మనకి ఎవరూ కాదు. బట్ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎవరిని ఆపలేరు ఎవరు, అది నేను చెప్తాను. అదే సార్, సార్ ఇక్కడ ఏదైతే కంప్లైంట్స్ ఈ రీసెంట్గా వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వేరే స్టేట్ల నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి ఈ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళలో కానీ, అంటే ఇప్పుడు ఈమె చూసుకోవచ్చు, ఈమె వేరే స్టేట్ నుంచి వచ్చిన ఆవిడ, పూనం కౌర్ గారు చూసుకోవచ్చు, ఆమెది కూడా వేరే అమీర్పేట అయ్యా, వాళ్ళ నాన్న మా ఫ్రెండ్ అయ్యా, మీరు వాళ్ళ వేరే దేశం అంటారేంటి, మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళు, వాళ్ళ నాన్న మేము. అదే సార్, అంటే ఇట్లాగా మొన్న రీసెంట్గా జరిగిన మన రాజస్థాన్ ఇష్యూ కానీ ఇండస్ట్రీలో అంటే ఇట్లాంటి విషయాలు ఇప్పుడు ఏంటంటే రాజస్థాన్ ఇష్యూ అనేది పక్కకి వెళ్ళిపోయింది, ఇప్పుడు ఈ ఇష్యూ అనేది కొంచెం హైలైట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ సోకాల్డ్ ఎవరైతే
కొరియోగ్రాఫర్ ఉన్నారు. ఈయనకి సంబంధించి కూడా గతంలో రేవ్ పార్టీకి సంబంధించి అందులో కూడా ఉన్నారని చెప్పని అంశం కూడా అది కూడా నడిచింది. అంటే ఈ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది మాయమైపోతుంది. అంటే అది రిజల్ట్ అనేది ఎక్కడ కూడా కనిపించలేదు, పూర్తి స్థాయిలో దాని మీద ఎక్కడ కూడా క్లోజ్ అయినట్టు కనిపించలేదు. కేసులు కోర్టులో కేసులు ఉంటేనో లేట్ అవుతాయి, మన దగ్గరికి వచ్చినాయో సాల్వ్ అవుతాయి. మేము అసలు జనరల్గా పబ్లిక్కి చెప్పాం, నేనంటే ఇది ఆల్రెడీ పోలీస్ కేసు వచ్చింది కాబట్టి మేము చెప్పాం, లేదా మళ్ళీ మీరంతా కూర్చుని సినిమా ఇండస్ట్రీ ఏమి చేయట్లేదు అంటారని చెప్పుకుని వచ్చాం. అంతే చెప్పాం, ఏం జరుగుతుందో చెప్తాం, అవగానే చెప్తాం. అంతే తప్ప వాళ్ళది అంటే పోలీస్ కేసులు జరుగుతాయి, మెల్లిగా జరుగుతూ ఉంటాయి, అయినప్పుడు అవుతాయి. అదే సార్, అంటే ఇక్కడ మీ వరకు వచ్చిన తర్వాత మీరు వాటికి సంబంధించిన న్యాయం అనేది రిజల్ట్స్ అనేది ఇచ్చేస్తున్నారు కదా సార్, మరి ఇంకా బయట ఎందుకని కంటిన్యూ అవుతున్నాయి? మరి అవుతానండి. ఇప్పుడు రేపు కేసులు ఇన్ని దిశా చట్టం, ఇంకో చట్టం, నిషా అన్నీ వచ్చినాయి. మరి వచ్చినాక ఆగుతున్నాయా రేపులు? ఎక్కడ దొంగతనాలు చేస్తున్నారు, హత్య చేస్తే మర్డర్ ఉరిశిక్ష చేస్తున్నారు, ఆగుతున్నాయా? శిక్షలతోనే అన్నీ ఆగుతాయి అనుకుంటే కష్టం, ఆగట్లేదు. మనుషుల్లో మార్పు రావాలి, ఆలోచన విధానంలో మార్పు రావాలి, అప్పుడు ఇవన్నీ ఆగుతాయి. అంతే తప్ప చట్టాలు ఏంటంటే కొంతవరకు రెస్ట్రిక్ట్ చేస్తాయి, కొంతవరకు ఆపుతాయి. ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు ఉందా అంటే ఉంది, ఇప్పుడు లేదా అంటే లేదు. అంతే. అదే సార్, సార్ ఇటువంటి విషయాలపైన అవేర్నెస్ రావడానికి కానీ లేదా ధైర్యం రావడానికి కానీ ఏవైనా చర్యలు చేపట్టే అవకాశం ఉందా మీ కంపెనీ నుంచి? అవేర్నెస్ ఏంటబ్బా, ఇప్పుడు సమాజం మారిపోయింది. ఒకప్పుడు అసలు మనం ఆడపిల్లలు బయటకు వచ్చేవారు కాదు, ఇప్పుడు ఆడపిల్లలు బయటకు వస్తున్నారు, సమానంగా ఉంటున్నారు, చాలా వరకు ఇది ధైర్యంగా ఉంటున్నారు. సో ఇప్పుడు పెద్ద అవేర్నెస్ కావాలి అనేది నాకు, నేను నమ్మను. అందరూ అవేర్నెస్ ఉంది, అయినా కూడా వాళ్ళకి పని కావాలి అనే ఉద్దేశంతోనూ ఇంకో రకంతోనూ కొంతమంది బయటికి రావట్లేదు. ఇంతకుముందు కంటే ఇప్పుడు పరిస్థితులు చాలా మారినాయి కూడా, ఇంతకుముందు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు. పరిస్థితులు మారినాయి, కొంచెం వ్యవస్థలో కూడా మార్పులు వచ్చినాయి. అందుకని నీకు కొంచెం బెటర్గానే ఉంది, బట్ అట్ ద సేమ్ టైం జరిగే జరుగుతూనే ఉన్నాయి. అదే సార్, అంటే ఇక్కడ ఆలోచించేది ఏంటంటే సార్, ఇది జరిగిన కొద్ది సంవత్సరాల తర్వాత వీళ్ళు ఏ ధైర్యంతో మళ్ళీ బయటకు రావడం జరుగుతుందో, లేదంటే అంటే ఎవరు సపోర్ట్ చూసుకుని రావడం జరుగుతుందో, లేదంటే ఇంకా ఎక్కువ పెరుగుతున్నాయేమో వాళ్ళ మీద, ఇంకా థ్రెడ్డింగ్స్ అనేవి పెరుగుతున్నాయో, లేదంటే ఇంకా వాళ్ళ మీద అరాచకం అనేది ఇంకా ఏమైనా పెరుగుద్దామని చెప్పని భయంతో రావడం జరుగుతుంది అనేది కూడా బయట వినిపిస్తుంది. ఏదో చెప్తుంటారు బయట, మనం మాట్లాడాలి కాబట్టి ఏదో మాట్లాడుతూ ఉంటాం. అదేం లేదు, కానీ జరిగితే జరుగుతుంది, జరిగితే చెప్తారు, జరిగితే చెప్పాలి ముందు. సో కొందరు చెప్పినట్టు కొంచెం సీనియారిటీ వచ్చేసి అంతా అయిపోయినాక నాకు కూడా జరిగిందని చెప్పడం చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు చిన్నప్పుడు వర్క్ రాదు కాబట్టి భయపడి చెప్పి ఉండకపోవచ్చు, ఇప్పుడు చెప్తే అట్లీస్ట్ కొత్త వాళ్ళకి వస్తుంది, ఓ పాఠంలాగా ఉంటుంది. నాకు జరిగింది మీరు జాగ్రత్తగా ఉండండి చెప్తానికి అవతల వాళ్ళు చెప్తున్నారేమో. సో మనం అర్థం చేసుకోవాలి, ఊరికి సెన్సేషన్ చేయడానికి చెప్పడం కాదు, పక్కన వాళ్ళకి ఇట్లా ఇట్లా జరుగుతుందని చెప్తున్నారు కదా, దాంట్లో మనం లెసన్ నేర్చుకుంటానికి ప్రయత్నం చేయాలి. కానీ అయిపోయిందంట ఫలానా ఎక్స్కి జరిగిందట అని మనం డబ్బా కొడతాం కాదు, ఫలానా ఎక్స్కి కూడా జరిగింది కాబట్టి మీరు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి కదా మనం చెప్పాలి. అదే సార్, అయితే ఇక్కడ వీళ్ళలో అంటే ఇట్లాంటి జరిగేటప్పుడు, అంటే ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఈ జరిగేటప్పుడు అప్పట్లో ఉన్న వాళ్ళ వయసు తక్కువ అయి ఉండొచ్చు, లేదంటే వాళ్ళకి మీరు అన్నట్టుగా కొత్తలో వచ్చారు కాబట్టి భయంతో అయినా ఉండుండొచ్చు సార్, కానీ దానికి సంబంధించిన ఆ రూమర్స్ అనేవి కానీ, లేదంటే దానికి సంబంధించిన ఇతరులకి ఎవరికైనా ఖచ్చితంగా తెలుస్తూ ఉంటారు సార్, ఆ పరంగా మీ దగ్గరకు వచ్చిన ఏమైనా ఉన్నాయా సార్ కేసులు అట్లాంటివి? నా దగ్గరికి ఏం రాలేదు. మా దగ్గరకు వచ్చిన కేసులు వచ్చినట్టు అయిపోతూ ఉంటాయి. యాక్చువల్ నేను నాకు వచ్చిన కేసులు లేవు, సీరియస్గా తీసుకునేలేదు. కొన్నింటిని సస్పెండ్ చేసినవి ఉన్నాయి, అట్లా చేసి మనం ఇండస్ట్రీ పరంగా చేయగలం తప్ప మిగిలిన చేయలేం కదా. అదే సార్, అవతల విక్టిమ్ పోలీస్ కేసు అయి పెట్టుకోవాలి, మనం పెట్టలేం కదా, మనకి హక్కు కూడా ఉండదు కేసు పెడతానికి. అసోసియేషన్ నుంచి ఉండదా సార్? అంటే ఆ విక్టిమ్ తీసుకున్న ఏదైతే నిర్ణయం ఉంటుందో అది తనకు మాత్రమే సొంతం అవుతుంది. ఓకే సార్, రైట్. ఇంకో విషయం సార్, ముఖ్యంగా ఇప్పుడైతే ఆ ప్రభుత్వం నుంచి తీసుకునే నిర్ణయాలు కానీ లేదా ప్రభుత్వం నుంచి ఇండస్ట్రీ మీద ఉన్న ఆ దృష్టి ఏదైతే ఉందో, అంటే ఇటువంటివన్నీ కూడా బయటకు వస్తున్నప్పుడు ఆ ప్రభుత్వం ఏంటంటే ఆ ప్రభుత్వం కూడా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. ఎవరైతే విక్టిమ్స్ ఎవరైతే వచ్చి కంప్లైంట్ చేస్తున్నారో వారి వల్ల మిగతా ఇండస్ట్రీ అంతా కూడా కొంచెం స్ప్రెడ్ అనేది ఎక్కువ అవుతుంది, ఇటువంటి ఇంకా ఉన్నాయని చెప్పన్నట్టుగా ప్రభుత్వం కూడా ఇండస్ట్రీని విమర్శించే విధంగా మాట్లాడడం జరుగుతుంది. దానిపైన ఏమంటారు? ప్రభుత్వం
విమర్శించలేదు, మన నేను విమర్శించలేదు, జరగకుండా చూస్తానికి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తారు, తప్ప విమర్శించడం ఏం లేదు. తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైతే రీసెంట్గా ఒక ఇష్యూ అయితే ఏదైతే జరిగిందో దానిపైన వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఆదిమూలు గారి విషయం అయితే ఏదైతే జరిగిందో దాని మీద చాలామంది కూడా సీరియస్ అవడం జరిగింది. దానికి ఏంటంటే విత్ వీడియో ప్రూఫ్లతో వాటితో చూపించడం వల్ల వెంటనే యాక్షన్ తీసుకుని సస్పెండ్ చేయడం అనేది కూడా జరిగింది సార్. అయితే దీనిపైన కొంతమంది ఏమంటారంటే ఇట్లా తన పైన వచ్చిన విమర్శన పైన ఏంటంటే వెంటనే సస్పెండ్ చేయడం వల్ల వెనకాల ఇంకా రాజకీయ కోణం కూడా ఏమో ఉంది, లేదంటే వాళ్ళు కూడా భయపడుతున్నారని చెప్పని అంశం కూడా చెప్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన జనసేన పార్టీ కూడా భయపడుతున్నారని చెప్పనేది కూడా అంటున్నారు. దానిపైన ఏమన్నారు? భయపడితే ఉందమ్మా, ఇప్పుడు ఏ పార్టీలో అయినా కానీ జరిగితే వెంటనే చేయాలి. ఇప్పుడు ఆదిమూలందైనా కానీ లేకపోతే అక్కడ వైఎస్ఆర్సీపీలో గతంలో జరిగిన ఎమ్మెల్సీ గొడవ కానీ ఎమ్మెల్యేలు ఎంపీలు గొడవలు కానీ వీళ్ళందరినీ అసలు ఇంకా ఆ పార్టీలో ఎందుకు వచ్చారు? ఏ పార్టీ అయినా, ఈ పార్టీలైనా ఆ పార్టీలైనా వీళ్ళందరూ వీళ్ళు అమ్మాయిల్ని అసహ్యంగా చేశారు అని తెలిసిన తర్వాత, లేదా కొంతమంది మర్డర్ చేశారని తెలిసిన తర్వాత వాళ్ళని ఇంకా పార్టీలో పెట్టుకుని పదవుల్లో ఉంచి ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా మినిస్టర్లుగా వీళ్ళు నట్టి పెట్టుకుంటే ఇంతకంటే దరిద్రం ఉందా ఈ దేశంలో? సో వాళ్ళని పెట్టుకుని నడుస్తా అంటే నడుస్తుంది, ఇది మనం ఏం చేస్తాం, ఏది మంచి ఏది చెడు అంటే మనం ఏం చెప్తాం? అదే సార్. అయితే ఇప్పుడు ఈ విషయం బయటకు రావడానికి కూడా ఏంటంటే ఇండివిజువల్గా వాళ్ళకి ఏంటంటే ఒక క్యాడర్స్ ఇవ్వడానికి సంబంధించిన అంశంలో ఏదైతే జనసేన పార్టీ ఉందో దానికి చాలా యాక్టివ్గా తిను యాక్టివ్ క్యాంపెయిన్గా చేయడం వల్ల, స్టార్ క్యాంపెయిన్గా చేయడం వల్ల తనకి ఏదైనా వచ్చే అవకాశం ఉంది, మంచి పదవి ఇచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో ఇట్లాంటి చర్యలు చేపట్టారని చెప్పని ఇతర పార్టీ అపోజిషన్ పార్టీ కానీ లేదంటే వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ చేశారని చెప్పని అంటున్నారు. అంటే సినిమా ఇండస్ట్రీలో పొలిటికల్ పార్టీలు ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు నాకు తెలిసినంతవరకు. అభిమానించవచ్చు, నేను ఒక పార్టీని అభిమానించవచ్చు, నువ్వు ఒక పార్టీని అభిమానించవచ్చు, కానీ ఈ ఎదుగుదల కోసం పార్టీని దీనికోసం చేస్తారంటే తెలియదు, చేసినా జరిగి ఉండొచ్చు, ఏదైనా ఇన్వెస్టిగేట్ చేసినాక తెలుస్తుంది కదా, అయితే ఉండొచ్చు. అవును సార్. అయితే కొంతమంది ఏమంటున్నారండి సార్, ఈ ఇష్యూ జరిగిన ఏదైతే ఇటువంటి ఇష్యూలు జరుగుతున్నాయో వీటి గురించి ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్నప్పుడు కానీ ఎప్పుడు మాట్లాడలేదు, లేదంటే పార్టీ గెలిచిన తర్వాత కూడా ఎప్పుడు మాట్లాడలేదు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఆయనకి ఏదో మంచి యాక్టివ్గా కనిపిస్తున్నాడు కాబట్టి, ఇప్పుడు ఏదైనా అవకాశం వచ్చే విధంగా ఉంది కనిపిస్తుంది కాబట్టి అని చెప్పన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు, కావాలని ఇప్పుడు చేశారని చెప్పన్నట్టు కూడా అంటున్నారు సార్. అట్లాంటిది అని నేను అనుకోవట్లేదు. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.